ఎలుపు ఖాయమనుకున్నారు. 100కు పైగా సీట్లు వస్తాయని కొందరన్నారు. గరిష్టంగా 130 సీట్ల వరకు వస్తాయని ఇంకొందరన్నారు. కానీ అంచనాల్ని తారుమారు చేస్తూ వైసీపీ దూసుకుపోతుంది. ఏపీ రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనే సరికొత్త చరిత్రను లిఖిస్తూ దూసుకొస్తున్నారు జగన్. కనీ విని ఎరుగని ఫలితాలు ఇవి. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన కొత్తలో ఇంత ప్రభంజనం చూశాం. మళ్ళీ ఇప్పుడే ఆ ట్రెండ్ కనిపిస్తుంది. నెల్లూరు జిల్లా ఓటర్లు టీడీపీని బంగాళాఖాతంలో కలిపేశారు. 10 నియోజకవర్గాల్లో 10 వైసీపీ ఆధిక్యంలో ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీకి ఇక్కడ కేవలం 3 చోట్ల విజయం దక్కింది. మరోచోట వైసీపీ ఎమ్మెల్యేని తన వైపు తిప్పుకున్న ముఖ్యమంత్రి 2019 10-10 గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. తీరా ఓటర్లు ఆయనకు గుండుసున్నా చుట్టారు. జిల్లాకు 2 మంత్రులను ఇచ్చి మరొకరికి ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి ఏదో మేలు చేశామనే భ్రమలో ప్రజల్ని ఉంచాలని చూశారు బాబు. కానీ ఇక్కడ చంద్రబాబు ఎత్తుగడలు ఫలించలేదు. సాక్షాత్తు 2 మంత్రులు ఇక్కడ ఘోర పరాభవం దిశగా దూసుకుపోతున్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి మంత్రి నారాయణ, సర్వేపల్లి నుంచి మంత్రి సోమిరెడ్డి పూర్తిగా వెనుకబడిపోయారు. మొత్తం మీద జిల్లాలో టీడీపీ ఉనికి లేకుండా కర్రు కాల్చి వాత పెట్టారు ఓటర్లు. పార్టీకి నామరూపాలు లేకుండా తీర్పునిచ్చారు. ఒక్క నెల్లూరులోనే కాదు, విజయనగరం, కడప జిల్లాల్లో కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తోంది. పశ్చిమ శ్రీకాకుళం జిల్లాలో పూర్తి ఆధిపత్యం కనిపిస్తోంది. మొత్తం మీద వైసీపీ నేతలు కూడా ఊహించని విజయాన్ని ఆ పార్టీ ఈ ఎన్నికల్లో సాధిస్తోంది. 130 సీట్లు వస్తాయని భావిస్తే ఇప్పుడు సంఖ్య అంతకు మించి అన్నట్టు ఉంది. 150 స్థానాల్లో ఆధిక్యం కనిపిస్తోంది. ఎవరూ ఊహించని ప్రభంజనమిది. 1983 తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీఆర్ ఎలాంటి ఘన విజయాన్ని సాధించారు, ఇప్పుడు జగన్ అలాంటి చరిత్ర సృష్టిస్తున్నారు.